సభ కాదు, ఏ ఒక్కరిని అభినందించడానికి కాదు. ఈ రోజున ఇప్పటి గ్రామం తరపున రైతులు అలాగే ఆడపడుచులు ఇప్పటి గ్రామ పెద్దలు అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సభ పెడతాం మా అదృష్టం, నిజంగా మా నేల తరించింది ఆయన అడుగుతాం అని చెప్పి వీళ్ళంతా కూడా ఈ రోజున కృతజ్ఞతాభావంతో ఈ రోజున ఇక్కడ ఇప్పటి గ్రామం రామాలయం సెంటర్లో పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది. నిజంగా ఎలా ఉందంటే మా అందరికి కూడా, అంటే నేను కూడా ఈ నియోజకవర్గ వాసిన మంగళగిరే కాబట్టి ఉబ్బి తబ్బిపోయిపోతా ఉన్నాం. ఆయన చేసిన ఆ 50 లక్షలు ఈ గ్రామానికి ఉపయోగపడేలాగా మనం చేయాలని చెప్పి దానికి మేమంతా కూడా చాలా సంతోషంగా ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి మరింత, అంటే జనరల్గా డబ్బు ఇచ్చి ఓట్లు కొనుక్కోటాలు లేదంటే ప్రలోభాలు పెట్టి ఓట్లు కొనుక్కోటాలు ఈ సంస్కృతి జరుగుతూ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి ప్రేమతో ఓట్లు తీసుకునే పరిస్థితి రోజున తయారవుతూ ఉంది. మీరు వైసీపీ వాళ్ళు కానీ మిగతా పార్టీలు కానీ ఎంత డబ్బు పెట్టి ఏం చేసినా కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమను మాత్రం ప్రజల నుంచి మీరు కొనలేరు. అది మాత్రం గుర్తుంచుకోండి. రాబోయే రోజుల్లో రేపు ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అయ్యేదానికి ప్రతి ఒక్కరూ మేమంతా కంకణం కట్టుకొని ఆఖరికి పెద్దలు ముసలి వాళ్ళు ఆడపడుచులు పిల్లలు అంతా బయటకు వచ్చి ఈ రోజున నిన్న సభ చూస్తే ఎంత దిగ్విజయంగా సాగిందో మనం చూస్తాను. ఒక్కరికి కూడా ఒక చిన్న గీత కూడా పడకుండా చాలా చక్కగా మా గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా స్టేట్ కాదు ప్రపంచం అంతా కూడా ఆ సభను చూసింది మన జరిగిన దానికి. ఈ యొక్క దీన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ రేపు సీఎం పీఠం మీద కూర్చోబెట్టేదా కూడా మేమంతా ఇలాగే చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.